బావా, నాకేదో తేడా కొడుతుందిరా, మనం కూడా ప్రొఫెసర్ లాగానేమో. నోరు మూసుకో బాబోయ్. ఎదవా, ఇంకా ఎంత టైం ఉంది? ఇప్పుడైతే 3 అవుతుంది, ఇంకో గంట ఉంది బ్రహ్మముహూర్తానికి. ఇప్పుడు ముహూర్తాలు పెట్టడానికి పొంతులు ఎక్కడ దొరుకుతాడు బా? ఒరే సీన్గా, బ్రహ్మముహూర్తం అంటే పొద్దున్న 4 గంటలకు వస్తుంది దీనికి. ఒరే సీన్గా, చాలు ఇంకా. క్రాంతి, ఇప్పుడు ఏం చేయమంటావు? 4 o'clock కి ఆ విగ్రహాన్ని మనం అనుకున్నట్టుగా టర్న్ చేయాలి, అంతే కదా? యువర్ రైట్. ఇప్పుడు మనం పొజిషన్ సెట్ చేసుకుందాం. గీత, నువ్వేమో నంది విగ్రహం వైపు వెళ్ళు. ఒరే సీను, నువ్వు నాగప్రతిమ వైపు వెళ్ళరా. బాగా ఆలోచించు బా. తప్పదా? తప్పదేంట్రా? తేడా పడొస్తే రేపు పొద్దున్న మా ఊళ్ళో నా ప్రతిమ పెట్టేస్తారు. గీత చెప్పింది గుర్తుందిగా, భయపడకుండా వెళ్ళరా. వెళ్తున్నా. క్రాంతి, అలాగే అరే సీను, ఇప్పుడు కాదరా ఎదవా, నేను చెప్పినప్పుడు అది తిప్పితే చాలు. ఆ సౌండ్ లేట్రా. అరే అవి ఉరుములు రా అక్కు పక్షి, నువ్వు ముందు పద ఇక్కడ నుంచి. దానికి భయపడుతుంటాడు. రా పద. ఏదేమైనా మీ డైరెక్టర్ గారి థాట్ అద్భుతం. ఏ థాట్? అదే సార్, ఆత్మలతో కథలు చెప్పించడం. అయినా అదెలా సాధ్యం సార్? కదా, నేను అదే క్వశ్చన్ అడిగాను. మన సినిమాకి ఇదే హైలైట్ పాయింట్. ఆత్మలు చెప్పిన కథకి దృశ్య రూపం అని పబ్లిసిటీ చేస్తే సినిమా సూపర్ హిట్. పాయింట్ బాగుంది సార్, కానీ ఆత్మల్ని ఎలా పిలుస్తాం, ఎలా మాట్లాడతాం? ఈ బోర్డు ద్వారా. ఏంటిది? ఊజా బోర్డ్. మనుషులకి ఆత్మలకి అనుసంధానం చేసే సాధనం. ఏంటి, దీని మీద అన్ని అక్షరాలు అంకెలే ఉన్నాయి? చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ బోర్డు మీద ఏ నుంచి జెడ్డు దాకా అక్షరాలు, 1 నుంచి 0 దాకా అంకెలో ఉన్నాయి. పైన ఎస్సు నో అనే పదాలున్నాయి. మనం ఈ కాయిన్ని ఒక చోట పెట్టి ఈ దగ్గరలో ఉన్న ఆత్మల్ని పిలవాలి. మన ఫ్రీక్వెన్సీకి దగ్గరలో ఉన్న ఆత్మలు మన వెతుక్కుంటూ వస్తాయి. అప్పుడు మనకేం కావాలో వాళ్ళని అడగాలి. నాకు 10 లక్షలు అప్పు ఉంది సార్, తీర్చడానికి డబ్బులు అడితే ఇస్తాయా? ఈ గేమ్కి కొన్ని రూల్స్ ఉంటాయి, అవి పాటించకుండా గేమ్ స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చిన ఆత్మలు మనతో గేమ్స్ ఆడుకుంటా. బీ కేర్ఫుల్. మనందరం కలిసి మన చూపుడు వేలు ఈ కాయిన్ మీద పెట్టి ఆత్మను పిలవాలి. ఆత్మ వచ్చిన తర్వాత ఏ ఒక్కళ్ళు చూపుడు వేలు తీసేసినా ఆత్మకు చాలా కోపం వస్తుంది. అప్పుడు ఆత్మ వేలు తీసేసిన వాళ్ళతోనే ఉండిపోతుంది. ఆత్మ వచ్చిన తర్వాత మనకేం కావాలో అవే అడగాలి. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే ఆత్మ మనని హింసిస్తుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు ఆత్మకి చాలా మర్యాదగా గుడ్ బై చెప్పి మరీ పంపించాలి. తను మనకి గుడ్ బై చెప్పేదాకా ఆగాలి. అర్థమైందా? ఇంత రిస్క్ చేసి గేమ్ ఆడి ఆత్మలు పిలవడం అవసరమా సార్? సక్సెస్ కావాలంటే రిస్క్ తప్పదు. అయినా ఇదంతా నమ్మశక్యంగా లేదు సార్. ఏదో బోర్డు మీద గేమ్ ఆడి ఆత్మల్ని పిలవడం ఏంటి? నేను అలాగే అనుకున్నాను, కానీ రవిబాబు గారు ఈ విషయం గురించి 3 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు. ఫస్ట్ ఆత్మలతో మాట్లాడే పద్ధతిని చైనాలో 12వ శతాబ్దంలో కనుక్కున్నారు, కానీ కొన్ని 100 ఏళ్ళు దాన్ని రహస్యంగా ఉంచారు. తర్వాత మళ్ళీ 19వ శతాబ్దంలో మనుషులు ఆత్మలతో మాట్లాడే చాలా పద్ధతులు ప్రాచుర్యంలోకి వచ్చాయి. 1894లో మొట్టమొదటిసారిగా ఈ ఓజా బోర్డుని సృష్టించడం జరిగింది. ఆ తర్వాత జేన్ రాబర్ట్స్ అనే అమెరికన్ ఆథర్ సెత్ అనే ఆత్మతో మాట్లాడి తన అనుభవాలను ది బుక్ ఆఫ్ సెత్ స్పీక్స్ అని పబ్లిష్ చేశాడు. 1978లో ఇటాలియన్ ఫార్మర్ ప్రెసిడెంట్ రొమానో ప్రోడి ఆత్మలతో మాట్లాడాడని అందరూ అనుకుంటారు. అంతెందుకు, రీసెంట్ ఇయర్స్ జూలై 25, 2007లో కోస్ట్ టు కోస్ట్ ఏమనే రేడియో షోలో కూడా ఈ ఓజా బోర్డు మీద లైవ్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు. జేమ్స్ మెరిల్ అనే అమెరికన్ పోయెట్ ఓజో బోర్డు మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆత్మలను తన దేహంలోకి ఆవాహన చేసుకునేవాడు. కానీ
1997 అతను మరణించే ముందు ఈ ఓజో బోర్డుని ఎవ్వరు పొరపాటున కూడా ఉపయోగించకూడదని హెచ్చరించాడు. పేపరా? ఇది నా ఫోటో ఉంది. మ్యాట్ రాసిందే. దొంగతనం చేయడానికొచ్చి తెయ్యాల చేతిలో చనిపోయిన దొంగ, ఇది నా పేరు రాసింది. ఇది ఎప్పటి డేట్? ఇది కాల్పెట్టి అంటే ఇది నా ఫ్యూచరా? మ్యాటర్ క్లారిటీగా లేదు. నేను చనిపోయినా? వాళ్ళు చనిపోయారా? ఎట్రా ఈ వర్తం కొట్లే చంటిగా? అంటే ఇప్పుడు వాళ్ళు నేను ఒకసారి చూసుకుంటే అయిపోద్ది కదరా. అది ఇలా కాదు కానీ గెలుకుందాం. పెయిన్ వస్తుందంటే బతికే ఉన్నట్టు. అది దీనిలో రికార్డ్ చేసామనుకో, మొత్తం మ్యాటర్ చాలా క్లారిటీకి అర్థమైపోతుంది. హాయ్. అమ్మయ్యా నేను బతికి ఉన్నాను. ఫస్ట్ ఏంట్రా? వాళ్ళు వాళ్ళు చంపేసుకొని మొత్తం నా మీద తోసేస్తారు ఇప్పుడు. మనీ కంచెలా తప్పించుకోవడం? ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తప్పించుకోవాల్సిందే. ఇదిగోండి పాలు తీసుకోండి. థాంక్ యూ. ఈరోజు మనం మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ మీరు పాలు తాగండి. ఇలాంటి రికార్డ్ చేస్తే పని పోద్దిగా. తిను. ముందు మీరు పాలు తాగండి. ముందు నువ్వు తినమ్మా. ఏయ్, నీకోసం స్పెషల్గా తయారు చేశాను, వద్దంటావేంటి? ప్లీజ్. ముందు మీరు పాలు తాగాల్సింది. ఏంటమ్మా, నీకోసం స్పెషల్గా తయారు చేయించుకొస్తాను? ప్లీజ్, నేను హర్ట్ అవుతాను తిరగపోతే. మీరు పాలు తాగకపోతే నేను కూడా హర్ట్ అవుతాను. ఏయ్, ప్లీజ్ 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 కొంచెం తినవా ప్లీజ్. ముందు మీరు పాలు తాగాల్సింది. ఏంటమ్మా అంటే ఇలా ఆత్మలా? ఏయ్, ప్లీజ్ 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 కొంచెం తినవా. బాబాయ్. లెట్స్ స్టార్ట్ ది గేమ్, కమ్ ఆన్. ఓ ఆత్మా రా, నీతో మాట్లాడాలని మేము ఆశిస్తున్నాం. మాకు దగ్గరలో ఉన్న ఆత్మా రా, నీకు మేము స్నేహితులం, మాకు సహాయం చేయి. ఓ ఆత్మా రా. ఓ ఆత్మా రా, ఓ ఆత్మా రా, ఓ ఆత్మా రా. ఆత్మా, నువ్వు మాతోనే ఉన్నావా? మాతోనే ఉన్నావా?
నీ పేరేంటి? నీ పేరేంటి? నీ పేరే సి హెచ్ ఏ ఎన్ టి ఐ చంటి. చంటే, నీ పేరు చంటే? ఎవరు నువ్వు? ఏమిటి నీ